ho fatto un per te. ఏమైందంటే ఏమేమి తింటున్నామంటే చాకరా కన్నా సార్ ఏమేసుకుంటున్నామంటే ఒక చాకరా తీయమంటే ఒక ఐదు ఆరు ఏమో నోట్ వేసుకుంటా అంటే పెట్టామో డస్ట్బిన్ లో కొంచెం పడింది సార్ అవి ఒక రెండు ఒక ఐదు ఆరు వేసుకుంది టాబ్ అప్పుడు వచ్చి మీరు నువ్వేం చెప్పినావు సారీ తెలిసింది మేడం ట్యాబ్లెట్ వేసుకున్నాను చాలా ఈ తుంగదత్తులో ఉన్నటువంటి ట్రైబల్ ఎక్స్టెన్షన్ అప్గ్రేడ్ కాలేజీలో నిన్నటి రోజు నైట్ రెండవ సంవత్సరం సిఈసి చదువుతున్నటువంటి డి మనీషా అనేటువంటి అమ్మాయి థైరాయిడ్ కోసం వాడుతున్నటువంటి ట్యాబ్లెట్స్ని అక్యురేట్గా ఎన్ని అని చెప్పలేను. ఒక త్రీ షీట్స్ అయితే కట్ చేస్తున్నాయి, మరి కొన్ని బయట కింద డస్ట్బిన్లో వేసేమంటున్నారు, కొన్ని మింగిందని చెప్తున్నారు చూసిన వాళ్ళు. మొత్తం మీద నాకు నైట్ నేను ఇక్కడ 7 o'clock వరకు ఆల్మోస్ట్ ఆల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాను. నేను ఇంటికి వెళ్ళిన తరుణంలో 8:45 ఆ టైంలో ఫోన్ రావడం జరిగింది. వెంటనే నేను రిసెప్ చేసి వాళ్ళని హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ మాకు హెల్త్ హెడ్ ఆఫీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పేరేష్ కమాండింగ్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళు మీరు స్టమక్ వాష్ చేయించిన తర్వాత మీరు కొత్త ట్రీట్మెంట్కి మీరు ఏరియా హాస్పిటల్కి వెళ్ళమని చెప్పేసి చెప్పారు. ఆ క్రమంలో మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది లోపల. అక్కడ వాళ్ళు డాక్టర్స్ అక్కడ వసతులు లేకపోవడం వల్ల ప్రైవేట్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పేసి చెప్పారు. అక్కడ లోకల్ ఉన్నటువంటి డాక్టర్ దగ్గర మేము ట్రీట్మెంట్ స్టమక్ వాష్ చేయించడం జరిగింది. అక్కడ నుంచి ఇమీడియట్గా మళ్ళీ ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఇప్పుడైతే అమ్మాయి అయితే అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా నైట్ 2:30-3 o'clock వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడించారు. నిజానికి అమ్మాయి మరి సిఈసి పెద్ద హార్ట్ సబ్జెక్ట్ కూడా కాదు, ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండేటువంటిది అమ్మాయి. కాకపోతే ఆమెకు థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంది. ఈ నేపథ్యంలో ట్యాబ్లెట్స్ వాడడం మొన్న ఈ మధ్యలో ఇంటికి మరి వాళ్ళ పేరెంట్స్ మరి లేదా ఆమెను అయితే మొత్తం అయితే తెప్పించుకుంది ట్యాబ్లెట్స్ ఆమె దగ్గరే ఉన్నాయట. మరి అవి మా ఏఎన్ఎం స్టూడియోలో మరి మేము ఇదివరకైతే పిల్లలకైతే ఆ రకంగా వేస్తున్నాం ట్యాబ్లెట్స్. మానసిక ఒత్తిడికి గురి కావడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మేము మెంటల్ స్ట్రెస్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా మేము ఈ మధ్యకాలంలోనే 2 classes మేము ఇంటర్మీడియట్ తర్వాత 10 class స్టూడెంట్స్ కండక్ట్ చేయించాము. పిల్లలు చాలా హ్యాపీగా విన్నారు, వాటి నుంచి మోటివేట్ అయినట్టుగా కూడా చెప్పారు. కానీ కేవలం ఆ అమ్మాయి థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వల్ల తాను ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు నిద్ర రావడము చదవలేకపోతున్నాను అనేటువంటి ఫీలింగ్తో కొంచెం డిప్రెషన్కి ఇదైనట్టుగా మరి అది మేమైతే అసలు ఎప్పుడు రోజు మేము క్లాసెస్కి వెళ్తుంటాం మాట్లాడుతుంటాం డెవలప్మెంట్ ఎలా ఉంది మార్క్స్ అవన్నీ కూడా చూస్తుంటాం. మరి మార్క్స్ కూడా మంచిగా వస్తున్నాయి 2nd year. కానీ నేను పరీక్ష బాగాలే రాయలేకపోయాను కాబట్టి నేను ఆ రకంగా చేశాను సార్ అని మాత్రం చెప్తుంది. కానీ నిజంగా మొత్తం అయితే ఆ అమ్మాయి ఈ థైరాయిడ్ హెల్త్ విషయము అనేటువంటి దాని మీద బాగా కొంచెం బాధపడుతున్నట్టుగా తర్వాత ఈ మెడిసిన్స్ ఎగ్జామ్స్ అనేటువంటి దానిగా కొంచెం ఫెయిల్ అయినట్టు చెప్తుంది. సరే మొత్తం అయితే సర్వైవ్ కావడం అనేటువంటిది మా అందరికీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా బయటపడవచ్చు. థ్యాంక్ యూ సార్.